సో గైస్ ప్లెజర్ సీయింగ్ ఆల్ ఇన్ దిస్ లైవ్ చాట్. సో రోజుకి ఒక టాపిక్ తో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ నేను నాలుగు విన్నింగ్ స్ట్రాటజీస్ చెప్తానంటున్నాను. రెండు స్ట్రాటజీస్ అయిపోయింది. సో అటాక్ ఫస్ట్ స్ట్రాటజీ అయిపోయింది, రెండోది మోరల్ స్ట్రాటజీ అయిపోయింది. డబుల్ ఎన్వలప్ స్ట్రాటజీ అంటే, అంటే మీకు తెలుసు కదా ప్రతి ప్లాన్ చేసేటప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి. ఇప్పుడు మీరు కొన్ని వెబ్ సిరీస్లు కూడా చూస్తారు, మనీ హీస్ లాంటి వెబ్ సిరీస్లు చూస్తే సస్పెన్స్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ ఇవన్నీ చూస్తే ప్రతి దాంట్లో ప్లాన్ ఏ ప్లాన్ బి అట్లా రెండు కలుగుతుంటారు. సో డబుల్ ఎన్వలప్ స్ట్రాటజీలు ఏం చేస్తారంటే, ఒక కంపెనీ ఏం చేస్తుందంటే రెండు డిఫరెంట్ బ్రాండ్స్తో రెండు ప్రొడక్ట్స్ని బయటకు తీసుకొస్తుంది. కంపెనీ ఒకటే కానీ రెండు ప్రొడక్ట్స్ని తీసుకొస్తుంది, మేబీ సోప్సో షాంపూసో రెండు ప్రొడక్ట్స్ తీసుకొస్తుంది. సో అంటే తనకు తానే కాంపిటీషన్ లాగా అన్నమాట డబుల్ ఎన్వలప్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏమవుతుంది అంటే రెండు ప్లాన్ ఏలే కానీ చూడటానికి ప్లాన్ ఏ ప్లాన్ బిలా కనిపిస్తాయి, కానీ రెండు ప్లాన్ ఏ తరహాలోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇంకేస్ అప్పుడు ఏమవుతుంది కాంపిటీషన్ ఉండదు, తనకు తానే కాంపిటీషన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ డబుల్ ఎన్వలప్ స్ట్రాటజీ. కాంపిటీషన్ లేకుండా చేసుకోండి, దట్స్ డిఫరెంట్ స్ట్రాటజీ. మనం మాట్లాడుకుంటున్నాం స్ట్రాటజీస్ గురించి, విన్నింగ్ స్ట్రాటజీస్ గురించి, వార్ స్ట్రాటజీస్ గురించి, సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ గురించి. అటాక్ ఫస్ట్ స్ట్రాటజీలో మనమే ముందు అటాక్ చేస్తే అపోనెంట్ ఎప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోతాడు, మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోరల్ స్ట్రాటజీలో అంత పెద్ద సమస్య ఎనార్మస్ ఎలిఫెంట్స్ వచ్చినా కానీ మోరల్ ఉన్న ఏనుగు టైప్ లో మాస్క్లు వేసుకొని దాన్ని ఓవర్కమ్ చేసుకుంటాం. ఎంత పెద్ద సమస్యకైనా చిన్న చిన్న పరిష్కారాలు ఏంటంటే పరిష్కారం అయిపోయిన తర్వాత అరే ఇంత సింపుల్ అనిపిస్తుంది, దేనికైనా ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. సో డబుల్ ఎన్వలప్ స్ట్రాటజీ ఏంటంటే ప్లాన్ ఏ ప్లాన్ బి రెండులాగా కనిపిస్తాయి కానీ రెండు ప్లాన్ ఏ లాగానే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో తనకు తానే పోటీ, తనకు తనతోనే పోటీ, అది డబుల్ ఎన్వలప్ స్ట్రాటజీ. ఆఫ్సెట్ స్ట్రాటజీ ఏంటంటే శత్రువు దగ్గర ఏదైతే లేదో తాన్ని సంపాదించుకోవాలి, దట్ ఈస్ వాట్ ఆఫ్సెట్ స్ట్రాటజీ. శత్రువు ఎక్కడ బలహీనంగా ఉన్నాడో దాన్ని సంపాదించుకొని దాని మీద దెబ్బ కొడతాడు, దట్ ఈస్ ఆఫ్సెట్ స్ట్రాటజీ. సో దిస్ ఆర్ ఆల్ గ్రేట్ థింగ్స్ అండి. ఎక్కడైతే నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్, పిరికితనం, ఎక్కడైతే త్వరగా ఆవేశపడటం, ఎక్కడైతే మరీ సున్నితంగా సెన్సిటివ్గా ఉండేటువంటి లక్షణాలు ఉంటూ అక్కడ ఫెయిల్యూర్స్ ఎక్కువ. సో విన్నింగ్ ఎక్కువ ఉండాల్సిందే విజ్డమ్తో పాటుగా, ఒక డిసిప్లిన్ కావాలి, దాంతో పాటుగా కరేజ్ కావాలి. ఇవన్నీ గ్రేట్ సక్సెస్కి లీడ్ చేస్తాయి.